అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా అసలు మోషన్ ఫ్రీగా కాకపోవడానికి కారణాలేంటి, మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అట్లే ఆ సమస్య వచ్చినప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధ విధి విధానాలేంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని మోషన్ ఫ్రీగా ఎందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు. మొట్టమొదటిది సోంపు. బాగా నిదానంగా రాసుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సర్వసాధారణంగా ఉన్నటువంటి సమస్య కాబట్టి మరి ఎంతోమందికి ఉపయోగపడేటువంటి అనుభూతమైనటువంటి ఔషధాన్ని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మరి తప్పకుండా రాసుకోండి. ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సోంపు గింజలు చూర్ణం చేసి ఒక 25 గ్రాములు తీసుకోండి. సోంపు గింజల చూర్ణము ఒక 25 గ్రాములు, అట్లే శొంఠి చూర్ణము 25 గ్రాములు, సునాముఖి చూర్ణం బాగా నిదానంగా చూడండి, సునాముఖి చూర్ణం. ఈ సునాముఖి చూర్ణం సెన్న పౌడర్ అనేటువంటి పేరుతో కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. సునాముఖి సునాముఖి ఇవి మనకి ఎండించినటువంటి ఆకులు మార్కెట్లో దొరుకుతాయి, పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి వీలైనంత వరకు మరి మీరు ఆకులను తెచ్చుకొని మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకుంటే రిజల్ట్స్ కూడా చాలా బాగా ఉంటాయన్నమాట. లేని పక్షంలో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఫ్రెష్గా దొరికేటువంటి పరిస్థితుల్లో మనకు ఆ సునామికి చూర్ణం ఉండేట్లయితే ఆ సునామికి చూర్ణం తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. సునామికి చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. చివరగా సైంధవ లవణ చూర్ణం ఇది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా, సోంపు గింజల చూర్ణము 25 గ్రాములు, శొంఠి చూర్ణము 25 గ్రాములు, సునాముఖి చూర్ణము 25 గ్రాములు, సైంధవ లవణ చూర్ణము 10 గ్రాములు. ఈ నాలుగు పదార్థాలను అన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ యొక్క చూర్ణాన్ని 50 ml నుంచి 100 ml నీళ్ళలో కలిపేసి సేవించాలి. నీళ్ళంటే మరి కోల్డ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇలాంటివి కాకుండా చల్లటి నీళ్లు కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు వాడుకోవచ్చు, గోరువెచ్చని నీళ్లు వాడుకోవచ్చు, కాచి చల్లార్చినటువంటి నీళ్లు వాడుకోవచ్చు, ఇలాంటి ఏ నీళ్ళైనా వాడుకోవచ్చు కానీ చల్లటి నీళ్లు మాత్రం పనికిరావు అన్నమాట. ఈ విధంగా నీళ్ళలో కలిపేసి రాత్రిపూట పడుకునేటప్పుడు సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల ఉదయం పూట మనకు బాగా నిద్రపోయే వాళ్ళకు కూడా మెలకు వచ్చేసేసి ఆ సెన్సేషన్ వల్ల మెలకు వచ్చేసి మోషన్కి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే దీన్ని బట్టి మన మహర్షులు ఏనాడో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పడం జరిగింది. అంటే ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే విరేచనం కావడం ఆరోగ్యవంతుల యొక్క ప్రప్రథమ లక్షణం అని చెప్పేసి మన మహర్షులు ఏనాడో చెప్పారు. కాబట్టి మనం ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఇలా వాడుకోవడం వల్ల కాల విరేచనం జరిగిపోవడం వల్ల చక్కటి ఆరోగ్యం మనకు చేకూరేదానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని సమస్య తీవ్రంగా ఉంటే 5 గ్రాముల వరకు వాడుకోవచ్చు, సమస్య కొద్దిగా ఉంటే 2.5 గ్రాములు వాడుకుంటే సరిపోతుంది అన్నమాట. లేదు సమస్య ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కొన్నాళ్ల పాటు 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ చొప్పున వాడుకుంటూ సమస్య తగ్గే కొద్దీ ఔషధ యొక్క ప్రమాణాన్ని కూడా తగ్గించుకుంటూ వస్తే సరిపోతుంది. అంతేకాకుండా పిల్లల విషయంలో మరింత తక్కువ డోసులో వాడుకోవాలన్నమాట. అంటే 4-5 చిటికల పౌడర్ మొదలు పెట్టేసేసి మరి 500 మిల్లీగ్రాములు, 1 గ్రాము, 1.5 గ్రాము, 2 గ్రాములు ఇలా పెంచుకుంటూ వాళ్ళ వయస్సును బట్టి, శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడితే సరిపోతుందన్నమాట. అప్పుడు నీళ్ళు కూడా కొద్దిగా నేను చెప్పినటువంటి పద్ధతిలో కాకుండా నీళ్ల ప్రమాణం కూడా తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ ఔషధాన్ని వాడుకుంటూ మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే మరి ఈ రోజుల్లో మోషన్ సరిగ్గా కాకపోవడానికి ప్రప్రదమైనటువంటి ప్రధానమైనటువంటి కారణము పీచు ఉన్నటువంటి పీచు పదార్థాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడం. అంటే ఈ పిజ్జాలు, బర్గర్లు, అదేవిధంగా బేకరీ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్, చాట్ మసాలాలు, ఐస్ క్రీమ్స్, అట్లే తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుంటున్నాం కాబట్టి బ్రెడ్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా
ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఫైబర్ ఉండదు కాబట్టి ఈ ఫైబర్ రహితమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్లనే చాలామందిలో 180% మందిలో ఇలాంటి సమస్య కలుగుతుంది. కాబట్టి మరి పీచు ఉన్నటువంటి పదార్థాలు మనం ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల కూడా ప్రేవుల చరణం సరిగ్గా జరగక మోషన్ కాకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి నీటి శాతం తగినంత ఉండేట్లు చూసుకోవాలి. రోజు ఏదో ఒక వ్యాయామం, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, మీకు ఏది వీలైతేది కనీసం వారంలో 5 రోజుల పాటు రోజు కనీసం అరగంట సేపు వ్యాయామం చేసేది కూడా నేర్చుకోవాలి. వీటితో పాటు సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి, సమయానికి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాన్ని వాడేసి ఆపినప్పటికీ మనం ఈ యొక్క ఔషధ ప్రభావము మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల భవిష్యత్తులో మరలా ఈ సమస్య రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మలబద్ధక సమస్య వల్ల ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా మన శరీరం సదా మనల్ని కాపాడుతూ ఉంటుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.